జిల్లాలో గత 32 సంవత్సరాలుగా ప్రజాసేవలో అంకితమై పనిచేస్తున్న మాగుంట కుటుంబంపై గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు చేసిన వ్యాఖ్యలు మాగుంట అభిమానులు ఎంతగానో బాధించాయని ఏఎంసీ మాజీ అధ్యక్షులు అయినా బతిన ఘనశ్యాం అన్నారు. ఒంగోలులోని ఘనశ్యాం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జిల్లాకు మాగుంట కుటుంబం ఏమి చేసిందని మీరు చేసిన వ్యాఖ్యలు మీరు స్వయంగా మాట్లాడినట్లు లేదని, మీ వెనుక ఎవరో ఉండి మాట్లాడించినట్లుందని ఘనశ్యాం అన్నారు. 32 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్న మాగుంట కుటుంబాన్ని ఇంతకాలం ప్రజలు ఆదరిస్తున్నారంటే ప్రజలు తెలివి తక్కువ వారనే నీ భావన మానుకోవాలని అన్నారు. ఇప్పుడు జిల్లా ప్రజలను చైతన్యపరుస్తానడం విరుద్ధంగా ఉందని అన్నారు. ప్రతి ఎన్నికలకు ముందు నేను ఎన్నికల నుంచి విరమించుకుంటానను, అనర్హుడిని అని ప్రతిసారి మాట్లాడడం పరిపాటిగా మారిందని, గతంలో మీరు చేసిన వ్యాఖ్యలు గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. గెలిచినా ఓడినా నిత్యం జిల్లా ప్రజలతో మమేకమై సేవా కార్యక్రమాలు చేస్తున్న మాగుంట కుటుంబం గురించి మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యేలను గౌరవిస్తూ పరిపాలనలో ఎమ్మెల్యేలకే ప్రాధాన్యం ఇచ్చి అందరినీ కలుపుకొని పోవడం మాగుంట కుటుంబం నైజమని అన్నారు. అన్నా రాంబాబు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని, లేకపోతే ప్రజలతో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అని అన్నారు. పెద్దలు, గౌరవనీయులు, గిద్దలూరు శాసనసభ్యులు, అన్నా రాంబాబు గారు ఇటీవల మాట్లాడిన విషయాలు చాలా బాధాకరంగా ఉన్నాయి. ఆయన ఒక మంచి నాయకుడు, దాంట్లో మేమెప్పుడు మా కుటుంబ సభ్యుడే. అలాంటి వ్యక్తి పెద్దలు, గౌరవనీయులైన మాగుంట కుటుంబం గురించి విమర్శించటం చాలా బాధాకరం. అది ఏ పరిణామాలు ఆయన్ని ఇబ్బంది పెట్టి మాట్లాడించారో మాకు తెలియదు, కానీ ఆయన నోటి నుంచి ఈ రకమైన మాటలు రావటం మాగుంట అభిమానుల్ని చాలా బాధపెట్టే కార్యక్రమం. ఆయనే చెప్తాడు 32 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నారని. అంటే ప్రజలు అమాయకుల, 32 సంవత్సరాలు వాళ్ళని కుటుంబాన్ని ఆదరిస్తున్న ప్రకాశం జిల్లా ప్రజలు ఏమీ అసమర్థులా? మీరిప్పుడు వాళ్ళని చైతన్యం చేస్తాను, అది చేస్తానని మీరు మాట్లాడటం, అది ఎంతవరకు సమంజసం అనేది రాంబాబు గారు ఆలోచించాలా? ఎందుకంటే మీరు మాట్లాడిన మాటల్లో 32 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు, నేను ప్రజల్లోకి వెళ్తాను, మళ్ళీ ఇంకో నాయకుడు వస్తున్నాడు, ఇంకో నాయకుడు వస్తున్నాడని అక్కస్తో ఎవరో మీ వెనకాలండి మాట్లాడిస్తున్న మాటల్లాగే ఉన్నాయి, కానీ మీ మాటల్లాగా మేము పరిగణిస్తలేదు. మీరు ప్రతిసారి ఎన్నికల సమయంలో నేను విరమించుకుంటున్నాను, నేను అర్హుడిని అనర్హుడిని అని మాట్లాడటం అనేది చాలా ఆనవాయితీ అయిపోయింది రాంబాబు గారు. చూసుకోండి, మీరు ప్రతి ఎలక్షన్ టైంలో ఇదే రకంగా మాట్లాడతారు, కానీ దానికి ఈ రోజున ఒక ప్రజల మధ్య ఉన్న కుటుంబాన్ని తీసుకొని వచ్చి ఒక సంభాషణగా అందరూ మీ గురించి అనుకోవాలనే ఉద్దేశంతో మీరు ఈ మీడియా సమావేశం అరేంజ్ చేసి ఈ రకంగా మాట్లాడటం చాలా బాధాకరం. ఏదో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మాగుంట సుబ్బరామరెడ్డి గారు వాళ్ళ కుటుంబం వచ్చి 32 సంవత్సరాలు రాజకీయ జీవితం అనేది అందరికీ తెలుసు. వారు ఎన్నికలో ఓడిపోతామో గెలుస్తామో తెలియకముందే మన ఏరియాలు గిద్దలూరు కానీ ఇటు కానీ ఆ నియోజకవర్గాల్లో కనిగిరి కానీ అన్నీ అప్పుడున్న 7 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీల్లో నీటి సదుపాయాన్ని వారి ఓన్ నిధులతో ఈరోజు కూడా 32 సంవత్సరాలు ఎక్కడ ఆగకుండా ఎవరైనా మన జిల్లాలో ఆ నాయకులు ఎవరైనా ఉంటే మీరు చెప్పండి. అదే రకంగా మన జిల్లా అభివృద్ధిలో ప్రథమ పాత్రలో సిమెంటు రోడ్డులు అన్ని నియోజకవర్గాలకు వచ్చే విధంగా చేసింది మాగుంట కుటుంబం అనేది ఒకసారి గుర్తు చేసుకోండి. తర్వాత ఎమ్మెల్యేలకే బాధ్యతలు అప్పచెప్పుతూ, ఎమ్మెల్యేలే ప్రజల్ని సరిగ్గా చూసుకుంటారని, ఎమ్మెల్యేలని గౌరవిస్తూ, ఎమ్మెల్యేల మాటలు కాదనకుండా ఏది చెప్పినా ప్రజల కోసం పాటుపడుతున్న మాగుంట కుటుంబాన్ని విమర్శించే హక్కు ఏ శాసనసభ్యుడికి లేదనేది నేను తెలియజేస్తూ, మీరు ఈ మాటను వెనక్కి తీసుకుంటారని, మీ మీద మాకు మంచి గౌరవం ఉంది. ఎందుకంటే మీకు రాజకీయాల్లో ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోవటం కానీ అన్నీ లేవు, ఎందుకంటే మీకు మంచి పేరు ఉంది, దాన్ని మేము సమర్థిస్తున్నాం. అదే రకంగా ఈ జిల్లాలో మాగుంట కుటుంబం కూడా అదే తీరులో ఉందనేది మీరు గుర్తుపెట్టుకొని, ఇది మాగుంట
అభిమానులకి చాలా బాధగా కలిగిస్తుంది. మీరు ఈ మాటలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ, ఈ రకంగా మాట్లాడినా ఈ రకంగా చేసినా మీరే ప్రజల్లో ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందనేది అర్థం చేసుకొని మీరు మీ మాటలు వెనక్కి తీసుకుంటారని పత్రికాముఖంగా తెలియజేస్తాను.